ఈ వీడియోలో నేను సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియాతో ఉప్మా చూపిస్తున్నాను. ఫస్ట్ గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్ ఒకటి, ఒక 5 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో నేను గ్లాసున్నర సేమియా తీసుకున్నాను. గ్లాసున్నర సేమియా తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న సేమియాకి 1 పావు వంతు వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అదే గ్లాస్ సేమియా తీసుకుంటే కనుక గ్లాసున్నర వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. సేమియాకి సరిపడినంత సాల్ట్ వేసుకుని వాటర్ మరిగేటప్పుడు ఇందులో సేమియా వేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హైలో ఒకసారి పొంగి వచ్చే వరకు ఉంచిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా రెడీ అయింది.